వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని చీరాల పట్టణంలో ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు విస్తృత ప్రచారం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కొండేపిలో టీడీపీనే గెలుస్తుందన్న ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి. చీరాల మున్సిపల్ ఎన్నికల్లో తాను బలపరిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి వార్డుల్లో అభ్యర్థులతో కలిసి పర్యటించారు. పట్టణ ప్రజలు స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ప్రశాంత వాతావరణం కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల కుటుంబాల్లో భరోసా నింపాయన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ప్రజలకు సూచించారు. మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు మాట్లాడుతూ, విజయ అవకాశాలు ఉన్నవారిని పార్టీ నేతలు ఎంపిక చేసిన వారికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీఫారాలు ఇచ్చారు. ఎన్నో కష్టాలు పడి దేశ చరిత్రలో ఎవరికీ సాటిలేని ప్రజాదరణతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థులపై రెబెల్ అభ్యర్థులను పెట్టడం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. పరిమితులు దాటి అల్లర్లు చేస్తే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. రాములు గారి మనిషను లేకపోతే మహేష్ గారి మనిషను ఇట్లా కాకుండా మీరు ఎవరు గెలుస్తారో వాళ్ళు చూసి నిర్ణయించండి, వారికే మీరు బీఫారాలు ఇవ్వండి అని చెప్పి చెప్పారు. చెప్తే వారు వాళ్ళు తిరిగి ఎవరికి విద్యావకాశం ఉన్నాయో వారికి బీఫారాలు నిర్ణయించడం జరిగింది. మరి కొంతమంది రిబెల్ క్యాండిడేట్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి బీఫారం ఇచ్చిన తర్వాత అదే పార్టీలో ఉంటూ మేము రిబెల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రిబెలా? ఇక్కడే ఉన్నాం అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల్ని ఓడించాలనేదైనా ఇంకేమైనా ఉందా? మా ఊరు వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, ఇంకోళ్ళైనా ఒకటే అనే కదా. అందువలన వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. రాజకీయాల్లో ఉండేటప్పుడు ఒక రాజకీయ పార్టీలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎన్నో వేల కిలోమీటర్లు తండ్రిని కోల్పోయి వేల కిలోమీటర్లు ఓదార్పు యాత్ర చేసి ఆ తర్వాత మన లాస్ట్లో చేసిన పాదయాత్ర పేరు గుర్తురావట్లేదు చేసి ఇవన్నీ చేసుకొని ప్రజా సంకల్ప యాత్ర చేసి అన్ని వర్గాలను ఆకర్షించుకొని ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరికి అంత మెజారిటీని 175 నియోజకవర్గాలకు గాను 150 నియోజకవర్గాలని గెలిపించుకొని ప్రజాదరణ పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు ఎలా చెప్తే అలా చేస్తాం, మీరు మాకు అవకాశాలు కల్పించారు శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి, మరి మేము మా ప్రయత్నం మేము చేసుకున్నాము, మరి ప్రజల సంకల్పం మేరకు నేను ఓడిపోయాను, మీరు ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తాను అనకుండా నువ్వు మా ఊర్లో నాకు చెప్పకుండా నువ్వు బీఫారాలు ఇస్తే నీ క్యాండిడేట్ని నేను ఓడిస్తాను అని విరుగుడు క్యాండిడేట్లు పెట్టించి ఆయన బొమ్మే వేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బొమ్మే మళ్ళా ఆయన పార్టీయే పెట్టి రెబెల్ అనే పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చీరాలలో ఎదిరించి తిరస్కరించి ఎదిరించి దా చూసుకుందాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇదంతా కూడా ప్రజలు గమనించాలా? ప్రజలు గమనించాలా? దేనికైనా ఒక ఏమంటాము ఒక పరిమితి ఉంటుంది, దేనికైనా అల్లరి చేయడానికి దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. పరిమితులు దాటి అల్లర్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన ఉన్నారు రాములు గారికి, ఆ వెంకటరెడ్డి గారు శేషారెడ్డి గారు వారు నిర్ణయించారు. పెద్దవాడు, ధనవంతుడు, ఎన్నికల ఖర్చు పెట్టుకోగలడు, 10 మంది తల్లగిన వాడు, ఉత్తాపాలు ఉండటం సహజం. నేను రాములు గారి కన్నా నా బాబు అని మీరు ఆయనకి ఎందుకు నేను ఉండాల్సిందే అంటాడు ఎవరో ఒక ఆయన. అలా కాకుండా 33 వార్డుల్లో తగుదునమ్మా అని ఎవరిని పట్టే వాళ్ళని పెట్టేసి దానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒక రెబెలు ఇదంతా పెట్టేసి చేస్తున్నారంటే ఇదంతా కూడా ఈ విధంగా కానీ చేస్తే పార్టీ వారి సంగతి ఏమో కానీ ఇప్పుడు ఎవరైతే బీఫారం పొందారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జరిగే అవమానాన్ని భరించడానికి సిద్ధంగా లేరు. అందువలన వాళ్ళు ఇప్పటికైనా మానుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థులు గెలిపించడానికి వాళ్ళు కృషి చేయాలా? అంతేగాని ప్రజల నిర్ణయం మేరకు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థులు ఓడిస్తానని చెప్పే వాళ్ళు కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరూ కూడా ఇక్కడున్న